వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఉదయాన్నే ఓ కప్పు అల్లం చాయ్ గొంతులోకి జారుతూ ఉంటే ఆహా, ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. అల్లం మురబ్బా తింటే జలుబు గిలుబు బలాదు. ఆహారం రుచిని పెంచే అల్లం పోషకాల్లోనూ నెంబర్ వన్. అల్లాన్ని శృంగిభేరం అని కూడా, ఆద్రకం అని కూడా పిలుస్తారు. వాడుక భాషలో ఆద్రక్ అంటారు. అల్లంలోని ఘాటైన సుగంధ తైలాలు ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆహారం వల్ల జీర్ణ వ్యవస్థకు వచ్చే ఇబ్బందిని కూడా తగ్గిస్తాయి. అల్లానికి రక్తంలో కొవ్వుని తగ్గించే గుణాలు ఉన్నాయి. చిన్నపిల్లలకు జలుబు చేసినప్పుడు అల్లం లేదా సొంటి రసాన్ని ఇస్తే జలుబు తగ్గిపోతుంది. కారణం, అల్లానికి జలుబు రావడానికి కారణమైన రైనోవైరస్ని అదుపు చేసే శక్తి ఉంది. అల్లంలో పోషకాలు ఈ విధంగా ఉంటాయి. 100 గ్రాముల అల్లంలో 11 గ్రాముల పిండి పదార్థాలు, 2.5 గ్రాములు కొవ్వు పదార్థాలు ఉంటాయి. కాల్షియం 21 గ్రాములు ఉంటుంది. ఏసి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. టీని ఎక్కువగా తాగేవాళ్ళు 2 నుంచి 5 గ్రాముల పచ్చి అల్లాన్ని దంచి టీలో కలిపి ఉడికించుకుని తాగితే టీ వల్ల వచ్చే పైత్యం తగ్గుతుంది. అల్లరసంలో తేనె నిమ్మరసం కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి. తరచూ దురదలు దద్దుర్లు వంటి అలర్జీ సమస్యలతో బాధపడేవారు అల్లం రసం 2 చెంచాలు తీసుకుని అందులో 2 చిటికల పసుపు, తగినంత పటిక బెల్లం వేసుకుని తాగాలి. ఇలా 15 రోజులు తాగితే అలర్జీ సమస్య తగ్గుముఖం పడుతుంది. సున్నంలో ఊరబెట్టి ఎండలో పెట్టిన అల్లాన్ని శొంఠి అంటారు. దీనిలో పోషక గుణాల కన్నా ఔషధ గుణాలే అధికం. 1/2 చెంచా శొంఠి పొడిని చెంచా నెయ్యితో కలిపి రోజు మొదటి ముద్దతో కలిపి తింటే గ్యాస్, అజీర్ణం, అరుచి వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అల్లం వెల్లుల్ని కలిపి ఎక్కువగా తినకూడదు. కడుపులో మంట ఉన్నవారు శొంఠిని ఎక్కువగా తీసుకోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.